శృంగవరపు కోట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో లక్కవరపు కోట మండల కేంద్రము ఆమె స్వగృహం వద్ద నియోజకవర్గంలోని పార్టీ ముఖ్య నాయకులతో నియోజకవర్గ స్థాయి జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో అన్ని పార్టీల్లో కూడా ఎన్నికలు త్వరలో సమీపిస్తున్నాయి. ఆ ఎన్నికల్లో భాగంగానే తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ సమావేశానికి శృంగవరపు కోట నియోజకవర్గములోని 5 మండలాల నుండి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో ఎమ్మెల్యే క్వార్టర్స్ లో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్ హైదరాబాద్ లో శంకుస్థాపన చేసిన నాటి నుంచి ఉన్న కుటుంబాల్లో అతి కుటుంబాల్లో మా కుటుంబం. చాలా మంది పార్టీలు మారిపోయారు, చాలా మంది వేరే పార్టీలకు వెళ్ళారు, చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. రాజకీయంగా వారసత్వం కూడా అందుకోలేని పరిస్థితుల్లో మన నాయకుడు సంపద సృష్టించి సంక్షేమాలు అందించే నాయకుడు, విజన్ ఉన్న నాయకులు మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మనందరికీ తెలుసు. అవన్నీ కూడా ప్రజలకు చెప్పాలి. ఆ మాయ ముసుగులో నుంచి ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి తరగొట్టే వరకు మనం అందరం కూడా కష్టించి ముందుకు నడవాలని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, మరొక్కసారి 270 బూత్ కన్వీనర్లు కూడా దయించి ఇవాళ నుంచే సంకారం వరకు ప్రారంభించాలని, ఈ ఆడపిల్లకు మీ అందరూ అండగా ఉండాలని ప్రారంభించమని నాకు కూడా ఒత్తిడి ఉంది. గనక తప్పకుండా మనం అన్ని కార్యక్రమాలు విశాఖ పార్లమెంట్ లో మొదటి స్థానంలో మనం అన్ని ఏ కార్యక్రమం పెట్టినా మనమే మొదటున్నాం. మరి ఈ కార్యక్రమాలను కూడా మీ అందరి సహకారంతో నన్ను నడిపించండి. ఎలక్షన్ ఇంకా ఎన్ని రోజులు ఉన్నారు. దయచి నేను మీ అందరినీ కోరేది, ఇవాళ యూత్ లో మన పిల్లలందరినీ కలుపుకుంటూ ఇరు పార్టీలకి ఇవాళ నడిపించాల్సిన మొదటి ఓటు కూడా ఇవాళ యూత్ లో ఓటు ఉంది. మన నియోజకవర్గంలో అధిక సంఖ్యలో మొదటి ఓటు యూత్ ఓట్లు కూడా వచ్చినందు గనక ఎవ్వరు అపోహలకి పోవద్దు, తాము ఇవ్వద్దు. మనం అందరం కలిసికట్టుగా ఈ ఎన్నికల్లో వెళ్ళాలి. ఇంకా మన ఆలోచన ఒక విధంగా చేయాలి. ఎవరైనా ఇతర పార్టీ అధికార పార్టీ వాళ్ళు మన పార్టీలోకి వస్తామంటే వాళ్ళు కూడా స్వాగతించి పండువాళ్ళు వేసుకొని పార్టీని బలోపేతం కోసం ముందుకెళ్ళాలి. దయించి ఆ దిశగా కూడా మనం అందరం ముందుకు ఈ ఎన్నికల్లో వెళ్ళాలి. ఇవాళ రాష్ట్రంలో అన్ని పార్టీల్లో కూడా ఎన్నికలు త్వరలో సమీపిస్తున్నాయి. ఆ ఎన్నికల్లో భాగంగానే ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎస్కోడ్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తే దానికి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు కూడా ఇచ్చిన సమయానికంటే ముందే తరలి రావడం ఇది ఎన్నికల శంఖారావానికి తొలిమెట్టుగా మరి ఇవాళ మేమంతా కూడా ప్రారంభించుకుంటూ, ఏదైతే గౌరవ లోకేష్ బాబు గారు ఇవాళ ఎంతో నమ్మకంతో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఉన్న నాయకులు కార్యకర్తలపై శంఖారావు ప్రజలు అభిమానించారు. ఇంకా అంతకంటే భారీ మెజార్టీతో మరి ఎస్కోట్ నియోజకవర్గంలో ఉన్న ఈ ఆడపిల్లకి, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థులుగా ఉన్న శ్రీ భరత్ బాబు గారికి భారీ మెజార్టీతో గెలిపించాలని మరి ఈనాడు మేమందరం కూడా మాట్లాడుకోవడం, ఆ దశగా కూడా అడుగులు వేసి మా అందరి జయ ఒకటే, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకొని ఉమ్మడి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, భవిష్యత్ తరాలను కాపాడాలి, మన అందరి భవిష్యత్తులు కాపాడుకోవాలని ఇవాళ మేము ముందుకు వెళ్ళబోతా ఉన్నాం. దానికి ఇవాళ ఈ జనరల్ బాడీ మీటింగే పెద్ద ఎత్తున హాజరయ్యి మరి శుభ సూచకంగా ఈ సభను మనం మేము ముందుకు తీసుకెళ్తూ అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్తాం. ఇంకా ఎక్కడైనా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలో నాయకులో పార్టీలోకి తెలుగుదేశంలోకి వస్తామంటే అందరినీ కూడా స్వాగతం పలుకుతూ ఆహ్వానిస్తూ, మా జయం ఒకటే, జగన్ ఇంటికి పంపాలా, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారితో నూతన ప్రభుత్వానికి నాంది పలకాలి, ఆ దిశగా మరి ఇవాళ
ఎస్కోట్లో మేమంతా కూడా చర్చించుకుని భవిష్యత్ ప్రణాళిక త్వరలో ఎన్నికల కోడ్ కూడా రాబోతా ఉంది. ఈ ఎన్నికల్లో మనం ఈ 40 రోజుల చిల్లరలో ఏదో